ఈవీఎం చిల్లర రాజకీయాలు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏంది లక్ష సాయం బీసీలలో కొందరికే మైనార్టీలో అందరికీ అని ఆ పేపర్లో రాసిన కథంపై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ట్విట్టర్ వేదికగా బీసీలలో కుల వృత్తులు ప్రామాణికంగా లక్ష సాయం కొన్ని కులాలకు మాత్రమే ఇస్తారు ముస్లింలు క్రిస్టియన్లు కుటుంబాలలో మాత్రం పేదరికం ప్రామాణికంగా లక్ష సాయం అందిస్తాయి అందరికీ ఇస్తున్నారని తెలిపారు ఈవీఎం చిల్లర రాజకీయాలు సార్ ఇదేం న్యాయం అంటూ ముఖ్యమంత్రి గారిని తెలుసు ఓట్ల కోసం కులమత రాజకీయాలు డ్రామాలు ఎవరు ఆడుతున్నారు గుర్తించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఓట్ల బీసీలలో కొందరికి మైనార్టీలో అందరికి ఈవీఎం చిల్లర రాజకీయాలు వాస్తవమే కదా చిల్లర రాజకీయాలే మరి ఘోరమైన చిల్లర రాజకీయం ఇప్పుడు బీసీలకు సంబంధించి సగం మందికి ఇచ్చుడు ఏంది క్రిస్టియానిటీకి సంబంధించి మళ్ళీ ఏంది మైనార్టీలకు సంబంధించి అందరికీ ఎట్లయితే ముఖ్యమంత్రి కలవకుండా అలా లేవా కులా తీసుకురానా అలా రకరకాలుగా ఉంటారు తీసుకురానా అంటున్నా అంటే నీకు ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతుంది ఇక చూడురా కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క ఘనత ఇది ఇది కథ ఇంకేం చేద్దాం మావోయిస్టు ప్రాంతాలపై డీజీపీ సమీక్ష ఇక జైరి ఆఖరికి నిన్నటిగాక నిన్న మొలుగు ఎమ్మెల్యే మొలుగు ఎమ్మెల్యేకి సంబంధించి మొలుగు అక్కడ ఏంది ఆదివాసీ గిరిజనులకు సంబంధించిన నియోజకవర్గాలలో అక్కడ మావోయిస్టులు మద్దతు ఇస్తేనే గెలుతారట దాని మీద ఫోకస్ పెట్టారు మీరు దాని మీద ఫోకస్ పెట్టరు సారు అధునాతనమైన టెక్నాలజీ ఉన్నది ఇంకా ఉన్నా కూడా ఇంకా మావోయిస్టులకు సంబంధించి మీరు ఏం చేయలేదు ఇగో ఇక చూడురి మూడు దశలలో లాగౌట్ ఐటీ కంపెనీలకు పోలీసుల కీలక సూచన భారీ వర్షాల హైదరాబాద్ వాసులను తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి ఐటీ ఉద్యోగులంతా ఒకే సమయంలో ఆఫీసుల నుంచి ఇండ్లకు బయలుదేరుతూ ఉండడం ఈ సమస్య మరింత రెట్టింపు చేస్తుంది దీంతో ఈ సమస్య పరిష్కారం సైబరాబాద్ పోలీసుల కీలక ప్రకటన ట్రాఫిక్ జామ్ నియంత్రణలో భాగంగా ఉద్యోగులకు మూడు దశలలో లాగౌట్ చేసుకోవాలని కోరారు ఫేజ్ వన్ ఐకియా ఏంది నుండి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు మధ్యాహ్నం 3 గంటలకు ఇక ఫేజ్ 2 ఏంది బయోడైవర్సిటీ రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు 400 ఫేజ్ 3 ఆఫీస్ లేని ప్రాంతాల 3 నుంచి 6 గంటలకు ఇక వీళ్ళు పోలీసు వాళ్ళు చెప్తే వాళ్ళు కంపెనీ పెట్టుకున్నోడు ఏంటి అంటే ఈయనట మరి ప్రజలు చెప్తారు మీరు కూడా ఎప్పుడెప్పుడు ఏడేడు ఉండాలనో చెప్తారు మరి వింటారా పోలీసు వాళ్ళు ఇక మరి పోలీసు వాళ్ళకు కూడా చెప్తారు మనం వాళ్ళకు కూడా చెప్తాం ఇప్పుడు కంపెనీలు పెట్టుకున్నాడు ఉత్తానే పెట్టుకున్నాడు వాళ్ళు 100 కోట్ల 1000 కోట్లు తీసుకొచ్చి తెలంగాణ హైదరాబాద్ గడ్డ మీద ఉత్తానే పోసిండు అనుకుంటున్నా వాడు ఏం నీళ్ళలా పోయలే రాజుల సొమ్ము రాళ్ళపాలు కాదు ప్రైవేటీ దాంట్లో ఎంతెంత రావాలనేది చూసుకుంటారు మరి ఫేస్ టు ఫేర్ వీళ్ళు టైం కేటాయిస్తే వాళ్ళు రావాలన్నట కరెక్ట్గా ట్రాఫిక్ని మళ్ళించలేని పరిస్థితి ఉన్నదని చేతులు ఎత్తాక మా వల్ల అయితే లేదు మా శాతన అయితే లేదని చెప్పకుండా ఇవన్నీ ముచ్చట్లు చెప్తున్నారు మీరు ఎంత